రెడ్డి గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు దండుబోని పేరయ్యని. మరి 2009లో రాజశేఖర్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేని చేశారు వెస్ట్ గోదావరి నుంచి. మళ్ళీ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇచ్చి యాదవులు బీసీలకు అందరికీ కూడా గౌరవాన్ని పెంచారు. ఏ ఒక్కరిని కూడా వదలకుండా సమన్యాయం చేస్తున్న బీసీలకి పెద్ద పెట్టి వేసిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతమంది బీసీల కళ్ళల్లో ఆనందం, మరి ఎంత రాష్ట్రమంతా కూడా ఒక పండగ వాతావరణంలా చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు కూడా నువ్వు బీసీలని వాడుకుంటమే కానీ బీసీలకు న్యాయం చేసింది లేదనేది ఇవాళ రాష్ట్ర బీసీలందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతున్నారు హర్షిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది నేను బీసీగా పుట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి సామాజిక న్యాయం సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఇవాళ తెలియజేస్తున్నాను. నువ్వు కేవలం 5 సంవత్సరాల్లో అప్పులుగా ఇచ్చింది 35,000 కోట్లు అయితే ఇవాళ 85,488 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకి పంచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా చేశారు. నువ్వు చేశావు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆర్బీఐ లెక్కల ప్రకారంగా 271,488 కోట్ల రూపాయలు ఏం చేశావో తెలియదు. దోచుకు తిన్నావు నువ్వు, దోచుకో దాచుకో. ఇవాళ 125,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అకౌంటబిలిటీగా ఆయన బటన్ నొక్కితే అకౌంట్లో పడేటట్టు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పండగ వాతావరణం కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లోనూ కూడా నీ 5 సంవత్సరాల్లో నీ లెగ్గ మహర్చివేంటో, వర్షమే లేదు, అన్నీ ఎండిపోతమే, రోడ్లు కూడా బాగున్నాయి అప్పుడు పాడైపోకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పాదం పెట్టిన వెంటనే వర్షాలు నదులు నిండి రైతులు పంటలు పండి, కానీ రోడ్లు కూడా నీ టైంలో ఒక ఆర్ఎన్బి రోడ్డు కూడా పోయలేదు, ఒక పంచాయతీ రోడ్డు కూడా పోయలేదు, మొత్తం అన్ని కూడా ఆయన ఇప్పుడే పోసుకుంటూ వస్తున్నారు. ఓ పక్కన అభివృద్ధి, ఓ పక్కన సంక్షేమం. ఈ 4 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున మరి గ్రామ స్వరాజ్యాన్ని కూడా తీసుకొచ్చిన వ్యక్తి బాపూజీ కలల కన్నా స్వరాజ్యాన్ని ఆయన ఇవాళ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి గ్రామ సచివాలయాలను అక్కడికే తీసుకొచ్చి గ్రామ ప్రజలు అటు మండలాఫీస్కి కానీ ఎండిఓ ఆఫీస్కి కానీ వెళ్లకుండా అన్ని పనులు కూడా ఆ గ్రామంలోనే అయ్యేటట్టు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరంలో అన్నిటినీ కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదలకుండా సమిష్టి కృషితోటి ప్రజలకి గడప దాటకుండా అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఇవాళ కుటుంబంలో పెనవేసుకుపోయారు, పెద్దవాళ్ళకి మనవడయ్యారు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడు అన్నయ్య అయ్యాడు, మావయ్య అయ్యాడు. ఒక కుటుంబంలో ఇంత పెద్ద ఎత్తున పెనవేసిపోయిన ముఖ్యమంత్రిని చూసి తట్టుకోలేక ఈర్ష దేశాలతో మాట్లాడుతావు. నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఏం చేసావు, ఏం సాధించావు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని తగలబెట్టావు అన్ని రంగాల్లోనూ. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు రైతులనే కాదు, కార్మికులనే కాదు, కర్షకులనే కాదు, అందరినీ కూడా న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిన్నటి రోజు చిరస్థాయిగా బీసీలందరూ గుండెల్లో పెట్టుకునే రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు విమర్శించకపోతే విమర్శించలేదు అన్నారు, కానీ వాళ్ళు విమర్శించితే పట్టించుకున్నాయి. వాళ్ళ జీవితంలో ఏనాడైనా చేశారా వాళ్ళని అడగండి. మీరు మీరు రాజ్యసభ పదవి ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేకపోయావు చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి బీసీలు గుర్తుకు రాలేరా, నీకు 100,000,000,000కు అమ్ముకున్నవే పదవులు అంటున్నారు వాళ్ళు, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు అని అడగండి. మీరు అడగండి. ఇవాళ ఆ క్యాస్ట్లో అతనికి అన్యాయం చేసి దుర్మార్గంగా అతన్ని
సర్వనాశనం చేస్తే ఆ బీసీ వర్గాల్లో ఉన్న వాళ్ళు అల్లారిపోతున్నారు అని చెప్పి ఆ మనిషిని తీసుకొచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు మంచి చేయొత్తుని ఇచ్చారు ఆ వర్గానందరికీ కూడా చేయొత్తుని ఇచ్చినట్టే ఉన్నారు ఎందుకు లేరు అతను కూడా మనం చేయొత్తు కల్పిస్తున్నాం వాళ్ళు ఏదైనా సరే రెచ్చగొట్టే ధోరణిలో ఒక పైచాచిక ఆనందంతోటి భార్య పిల్లల్ని కూడా దుర్భాషలు పాడుతూ ల్యాండ్ ఆర్డర్ చేతుల్లో తీసుకుని వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేలా ప్రవర్తిస్తే ప్రజలు తిరగబడ్డారు అక్కడ దాన్ని పోలీసులు ఎదుర్కొని వాళ్ళని కంట్రోల్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అంచేత తెలుగుదేశం వాళ్ళు ఇందాకే చెప్పిన వీర్ష దేశాలతో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు కూడా నోటికి అడ్డం వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అని చూడకుండా కూడా ఇష్టాంచరంగా మాట్లాడుతూ ఉంటే రేపు ప్రజలు రెచ్చిపోతే అతను కూడా అలాగే చేస్తారు కొల్లూరు రవీంద్ర అన్న అతను ఏం చేస్తాడో తెలుసు అతనికి ఏమైపోయాడో తెలుసు అతను ఏ రకంగా ఓడిపోయాడో తెలుసు అందులో ఉన్నాడు కాబట్టి ఏదో మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలో తెలుగుదేశంలో పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా మా పార్టీలోకి వస్తున్నారు మా పార్టీలో చేరుతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇంత గౌరవిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు మాకు కూడా పథకాలు అందుతున్నాయి గతంలో మా వాళ్ళకే చేసుకోండి మా వాళ్ళనే చూసుకోండి అన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు నా ఇంట్లో కూడా నాకు అమ్మఒడి వచ్చింది ఆ ఆరోగ్యశ్రీ వచ్చింది ఇళ్ల స్థలం వచ్చింది అన్నీ వచ్చినాయి నేను ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఇటువంటి పథకాలు మేము పొందలేదు మా భార్య ఎందులో ఎందుకుంటావా ఎప్పుడన్నా ఏమన్నా తెచ్చావా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇన్ని పనులు మనకు చేస్తున్నారని చెప్పి మమ్మల్ని అంటున్నారని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలే మాతో వస్తున్నారు ఆ తగ్గించింది కోర్టులో వేసి చేపించింది చంద్రబాబు నాయుడే అయినా సరే తగ్గించకుండా 34% 40% కూడా ఇచ్చి ఇవాళ బీసీలకు పెద్దపేట వేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు రాష్ట్రంలో దాడులు అవి జరుగుతున్నాయంటే వాళ్ళు చేసే కవ్వింపు చర్యల వల్ల వాళ్ళ వాళ్ళు ఇచ్చేసుకుని దాన్ని మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వృద్ధే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంలో పథకాలు రచించే విషయంలో అన్ని కార్యక్రమాలు చేసే విధంలో నిఘ్నమై బిజీ అయి ఉన్నారు ఆయనకి ఇటువంటి కార్యక్రమాలు చేసే ఆలోచన లేదు ఏమీ లేదు కావాలని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే నేను చెప్పాను కదా మీకు వాళ్ళ ఈర్ష దేశాలతోటి రగిలిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంట్లో బంధువైపోయాడు ఒక కొడుకు అయిపోయాడు మనవడైపోయాడు ఈ రకంగా అత్తుకుపోవటం ఏంటని చెప్పి ఈర్ష దేశాలతో తట్టుకోలేకుండా ఆ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు సైకో సైకో అన్నది ఆ పప్పు ఈ చంద్రబాబు నాయుడే సైకోలు అసలు టీడీపీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయితే మొత్తం పోలీసు వాళ్ళనే లోపలేసేస్తాడంట ఆయన ఈయన పోలీసు వాడు అవుతాడు ఇప్పుడు ఈయనే డీజీపీ అవుతాడా పోలీసు వాళ్ళందరినీ లోపలేయటానికి అంటే అంతే నేను చెప్తాను కదా ఈర్ష దేశాలతోటి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అన్ని మన డిపార్ట్మెంట్లని కూడా దుర్భాషలాడుతున్నాడు అసలు ఈ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు వాళ్ళకి భయం ఉంది వాళ్ళకి అంతా అయింది అన్ని లెక్కలో తెలుసు అన్ని రిపోర్ట్లు చూసుకుంటున్నారు వాళ్ళు గెలవలేని పరిస్థితుల్లో కనీసం క్యాండిడేట్లు కూడా లేని పరిస్థితుల్లో కనీసం జిల్లాల్లో ఆయన తరపున మాట్లాడేవాళ్ళు కూడా లేకుండా పార్టీ నిర్యాణం అయిపోయిందని చెప్పి బాధతో మాట్లాడుతున్నారు అంటే మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీరు ఊరుకుంటారా
అయినా ఆయన వంశీ గారు ఏమీ చేయలేదే, అక్కడ ప్రజలకు కోపం వచ్చింది. అలాంటి దుర్భాషలు మాట్లాడుతుంటే, అలాంటి ఇది చేస్తూ ఉంటే ఆయన అనుయులు ఊరుకోలేదు. అది మంచి సంస్కృతి కాదు, అది 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 మంచి సంస్కృతి కాదు. కానీ అటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు వాళ్ళు. అంటే నీ మీద చేస్తే నీ బంధువులు ఊరుకుంటారా? అది అలాగే చేస్తారు మనం. కాకపోతే అక్కడ నీ బంధువులు పౌరుషం వచ్చి నీ బంధువులు నీ మీద ఏమన్నా అంటే ఊరుకున్నట్టుగానే అక్కడ ఆయన మీద వంశీ మీద ఏదైనా అంటే ఊరుకోకపోవచ్చు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇప్పుడు పనిచేయట్లేదంటే ఆయన చైర్మన్ ఇచ్చారు, ఆ చైర్మన్ నేను కలిసి పనిచేయట్లేదా? ఇప్పుడు ఇంకా బాగా పనిచేస్తాం. అయ్యే ఉండవు, అది ఆల్రెడీ చైర్మన్ పదవి ఉంది కదా ఆయనకి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, దానికేముంటుంది? ఏది ఇప్పుడు బెస్త కులానికి అన్యాయం చేశారంటానికి? ఇప్పుడు దేవుడు కూడా అందరికీ న్యాయం చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికీ చేయలేని, ఏ కులాలకి చేయలేని అందరినీ గుర్తించి న్యాయం చేస్తున్నాడు. మళ్ళీ వచ్చే టర్మ్లో ఇప్పుడు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి కాకుండా ఉన్న కులాలకి ఇచ్చుకుంటూ పోతారు. అంచేత వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, కొద్ది ఆవేశంగా ఉంటుంది కాబట్టి అదేమి ఉండదు. అందరికీ న్యాయం చేసే గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చరిత్రలో, భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఓకే.